My name is Manjunath and I came from Madhapur. For this Viyalavaravindu, we came for the first time and we really liked the kind of environment we have here. Almost like a village kind of setup they have it here. And the variety of food, we really enjoyed eating it. And the staff was also very courteous in serving us. And especially the kind of taste we had, I mean, we really had the biryani items and all. It was really awesome eating it here. I really enjoyed it, and me and my wife came here today, and we would definitely love to come back here once again. Thank you so much. TV5 varki first of all krutagnyatalandi ma restaurant ki vachesinanduku. Ee restaurant start chesi degira degira 1 year avutundandi. Viyalavaravindu ma restaurant peru. స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే చాలా మంచి ఆదరణ లభించదండి మాకు. ఆ ప్రోత్సాహంతో మేము కొత్తపేటలో ఇంకొక రెస్టారెంట్ స్టార్ట్ చేసాము. అది స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక 4 నెలలు అవుతుందండి. ఈ విత్ ఇన్ 4 మంత్స్ అక్కడ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు దీన్ని. ఇదే ఉత్సాహంతో మేము ఇప్పుడు కొండాపూర్ అండ్ బంజారాహిల్స్లో కూడా ఏప్రిల్ మే కల్లా ఇంకో 2 బ్రాంచ్లు స్టార్ట్ చేయబోతున్నాము. ఇదంతా కేవలం మీరు ఇచ్చే ఆదరణ, మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్ల. ప్లస్ మేము మా మోటివేషన్ మాకు ఎప్పుడు ఏంటంటే జనాలకి మంచి ఫుడ్ పెట్టాలి, వెరైటీ రుచులు అందించాలి, మంచి ట్రెడిషనల్ ఫుడ్. ఎక్కడైతే మనకి చాలా ఊళ్ళల్లో మనకి దొరికే ఫుడ్ ఏదైతే ఈ మధ్య జనాలు మర్చిపోతున్నారో ఆ ఫుడ్ అంతా కూడా అందించాలనే ఒక ఉత్సాహంతో మేము ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయబడింది. అది మీరు చాలా ఆదరిస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రజలందరికీ. ఇక్కడ మా రెస్టారెంట్ స్పెషాలిటీస్ ఏంటంటే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఇద్దరికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి మేము మెనూ డిజైన్ చేసామండి. వెజిటేరియన్స్కి స్పెషాలిటీస్ వచ్చేటప్పటికి స్టార్టర్స్లో పన్నీర్ కారం వేపుడు అని, ఆ తర్వాత పొటాటో లాలీపాప్స్ అని, ఇంకా గుత్తి వంకాయ బజ్జీ ఇలాంటివి చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయండి వెజిటేరియన్స్కి. దాంతోపాటు మేము ఇక్కడ టిఫిన్స్ అవి కూడా రన్ చేస్తామండి ఈవినింగ్ టైమ్. గుంటూరు కారం ఇడ్లీ కానీ, మజ్జిగ పునుగులు కానీ చాలా బాగా ఆదరిస్తున్నారండి జనాలు మా దగ్గర. అలాగే వెజిటేరియన్ మెయిన్ కోర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి గుత్తి వంకాయ పలావ్, పల్నాడు కాజు పలావ్, గోదావరి వెజిటేరియన్ పలావ్ ఇలాగా మేము ఇలా డిజైన్ చేసామండి ఆ మెనూ అంతా కూడా. వెజిటేరియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని. దీంతోపాటు మేము మధ్యాహ్నం పూట థాలీ రన్ చేస్తున్నామండి, ఆ థాలీకి కూడా చాలా మంచి ఆదరణ లభించింది. ఇంకా నాన్ వెజిటేరియన్ వచ్చేటప్పటికి హెవెన్ అండి ఇక్కడ. వీ హ్యావ్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, పీతలు, చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా వెరైటీ స్టైల్స్లో మేము డిజైన్ చేసామండి మెనూ అంతా కూడా. మేము పల్నాడు, మా మెయిన్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ కూడా 3 వెరైటీస్ ఉంటాయండి. ఒకటి పల్నాడు వెరైటీ, ఇంకోటి వచ్చేమో రేలంగి వెరైటీ, ఇంకోటి వచ్చేమో గోదావరి వెరైటీ. ఇది ఈ మూడిట్లో కూడా మేము మటన్ కానీ, చికెన్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ మేము చేసి సర్వ్ చేస్తున్నామండి. జనాలు అందరూ కూడా చాలా చాలా బాగా ఆదరిస్తున్నారు. హైలైట్ ఏంటంటే ఇక్కడ గోదావరి మటన్ పలావ్, ఆ తర్వాత మటన్ బోన్ సూప్ ఒకటి, ఇంకా పీతలు ఫ్రై కానీ, కొరమేను చేపలు ఫ్రై అండ్ పులుసు రెండు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇంకా మా దగ్గర మర్చిపోయిన, కనుమరుగైపోయిన ఒక ఐటమ్ ఏంటంటే మనం చాలా రోజుల నుంచి చిన్నప్పుడు గోలీ సోడా అంటే చాలా మన ఊళ్ళల్లో పెరిగినప్పుడు మనం చాలా చూసున్నాం దాన్ని. అదే గోలీ సోడాని మళ్ళీ మనం రీఇంట్రడ్యూస్ చేసాం. ఇక్కడ జనాలకు చాలా క్రేజీగా లైక్ చేస్తున్నారు గోలీ సోడా. దాంతోపాటు డెజర్ట్స్ కూడా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. వీ హ్యావ్ పూతరేకుల ఐస్ క్రీమ్, వన్ ఆఫ్ ద స్పెషాలిటీ. చాలామంది చాలా రకాలుగా కవర్ చేశారు దీన్ని, ఇష్టపడ్డారు దీన్ని, దీని గురించి షేర్ చేశారు. చాలా మంచి ఆదరణ లభించింది పూతరేక ఐస్ క్రీమ్కి. ఇంకా ట్రెడిషనల్ డెజర్ట్స్ చాలా కూడా సర్వ్ చేస్తున్నామండి మేము ఆ పూతరేక ఐస్ క్రీమే కాకుండా. ఇలా మేము మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే విత్ ఇన్ 1 ఇయర్ వీ వాంట్ టు ఎక్స్పాండ్ టు యాజ్ మెనీ ప్లేసెస్ యాజ్ వీ కెన్. దీంతోపాటు ఇంకా వేరే ఊళ్ళల్లో కూడా వెళ్ళి, విజయవాడ నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి, వైజాగ్ సైడ్ నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి, అలాగే బెంగళూరు నుంచి ఎంక్వైరీస్ వచ్చాయి మాకు. ఈవెన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ నుంచి కూడా మా బ్రాంచెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో మేము ఫ్రాంచైజీ మోడల్లో జనాల్ని కలుపుకుంటూ ఇంకా నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మా దాంట్లో ఫుడ్తో పాటు వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటంటే మాదాపూర్ బ్రాంచ్లో యాంబియన్స్ అండి. ఇక్కడ మా మోటివ్ ఏంటంటే ఫుడ్ పల్లెటూరులో ఫుడ్ మనం తినేటప్పుడు ఎలా అయితే ఒక మంచి
తాటాకు పందిరిలో కూర్చొని భోజనం చేస్తే లేదంటే తాటాకు పందిరిలో కూర్చొని మంచి ఫుడ్ తింటే ఎలా ఉంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ కింద పెట్టుకుని యాంబియన్స్ డిజైన్ చేసాము. ఆ యాంబియన్స్ ఇక్కడ వన్ ఆఫ్ ద హైలైట్ అండి. సిటీ సెంటర్లో ఇంత పెద్ద రెస్టారెంట్, ఇలాంటి యాంబియన్స్, పల్లెటూరు వాతావరణం ఇచ్చే యాంబియన్స్ ఎక్కడ కూడా లేదండి. ఇది ఒకటే ప్లేస్. మేము మా దాంట్లో అవుట్డోర్ క్యాటరింగ్ స్టార్ట్ చేసామండి. వీ సర్వ్డ్ ఒకేసారి 1,000-2,000 పీపుల్ కూడా క్యాటరింగ్ చేసాము. మేము సక్సెస్ఫుల్గా డెలివర్ చేయగలిగాం మంచి మంచి అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ని. దాంతోపాటు మాకు ఇక్కడ బ్యాంకెట్ ఉందండి, ఓపెన్ బ్యాంకెట్. 50 మంది నుంచి మొదలుకొని 500 మంది దాకా కూడా మేము ఇక్కడ ఫంక్షన్స్ చేయగలుగుతున్నామండి. అది కూడా చాలా ఆదరణ పొందారు. చాలామంది జనాలు మంచి మంచి ఫంక్షన్స్ చేసుకున్నారు, మంచి అనుభూతులు, మంచి మెమరీస్ వాళ్ళు తీసుకెళ్లారండి మా దగ్గర ఫంక్షన్స్ చేసుకుని. కార్పొరేట్స్కి చాలా అనుకూలంగా ఉండే ప్లేస్ అండి ఇది, ఎందుకంటే చుట్టూతా కూడా ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్న రెస్టారెంట్ ఇది. ఇక్కడ మేము చాలా కూడా చాలా మటుకు కార్పొరేట్ గ్యాదరింగ్స్ని మేము చేస్తున్నాము. ఇక్కడ 20 మంది మొదలుకొని 100 మంది, 200 మంది దాకా కూడా కార్పొరేట్ గ్యాదరింగ్స్ జరిగాయండి ఇక్కడ. వాళ్ళందరికీ కూడా మేము ఏంటంటే ఒక స్పెషల్ మెనూ డిజైన్ చేసి వాళ్ళకి ఒక స్పెషల్ డిస్కౌంట్ తోటి మేము వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. తప్పకుండా కార్పొరేట్ సంస్థలు ఇంకా కూడా దీన్ని ఆదరిస్తాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. రెస్టారెంట్కి ఎంతోమంది సెలబ్రిటీస్ ఇచ్చేసారండి. వాళ్ళందరికీ కూడా ఫుడ్ చాలా బాగా నచ్చింది, అందరూ కూడా ఎంజాయ్ చేశారు, అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. మా ఫేస్బుక్ పేజ్లో మీరు చూడొచ్చు ఎవరెవరైతే మా రెస్టారెంట్కి వచ్చి ఉన్నారో సెలబ్రిటీస్ అందరివి, వాళ్ళ ఫోటోలు కానీ, వాళ్ళ కమెంట్స్, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా మా ఫేస్బుక్ పేజ్లో ఉందండి. మా ఫేస్బుక్ పేజ్ వియాలవారి విందు అని మీరు మా ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే వియాలవారి విందు అని చెప్పి మా రెస్టారెంట్ కనిపిస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మేము చాలా సంతోషిస్తాం, మీ ఫీడ్బ్యాక్ని చాలా పాజిటివ్గా తీసుకుంటాం. ఇంకా హైలైట్, ఇంకొక హైలైట్ ఏంటంటే జొమాటో అనేది ఒక ఫుడ్ అప్లికేషన్, దానికి కూడా దాంట్లో 4.1 ఉందండి మా రెస్టారెంట్ రేటింగ్. అతి తక్కువ కాలంలో అంత మంచి రేటింగ్ వచ్చిన వన్ ఆఫ్ ద రెస్టారెంట్ మాది. సౌత్ ఇండియన్ కేటగిరీలో 4.1 రేటింగ్ ఉన్న రెస్టారెంట్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి సిటీ మొత్తానికి. వన్ ఆఫ్ ద రెస్టారెంట్ మాదండి, చాలా తక్కువ కాలంలో వచ్చాం మేము ఆ రేటింగ్కి.